ఆ రోజు మేము సచివాలయం కడుతున్నాం అంటే మేము భూమి ఇచ్చాం. ఆ భూమి ఇచ్చేటప్పుడు కూడా నేను మినుం పంట వేస్తే నాకు ఆ సంవత్సరం 10 బస్తాలు మినుములు అయినాయి. ఫస్ట్ పంట ఎకరం బస్తా వచ్చి 6000 కమ్ముకున్నాం, 60000 వచ్చినాయి. తర్వాత రెండో పంట మొక్కజొన్న వేస్తే నాకు 40 క్వింటాల మొక్కజొన్నలు అయినాయి. ఆ రోజున్న మార్కెట్ ప్రకారం 1200 రేటు కమ్మితే నాకు ఆయాలి 50 లక్షల 10 వేల రూపాయల ఆదాయం వచ్చింది. మేము పంటలు పండిలాక ఇవ్వాలి ఆ భూమి. ఇక్కడ సచివాలయం కడుతున్నారంటే మేము స్వచ్ఛందంగా భూమిని ఇచ్చాం. ఇప్పుడు రైతుకి భూమికి ఉన్న అనుబంధం ఇవాళ ఈ మానవత్వం ఉన్న 151 మందికి అసలు అర్థం కావట్లా. మేము భూమి పంటలు పండిలాక ఇవ్వలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇవ్వలేదు. మేము భూమి ఇచ్చి వదులుకునేటప్పుడు కూడా ఒక బాధ, ఒక ఆవేదన. రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేని రాష్ట్రంగా విభజించారు. రాష్ట్రం కోసం నేను చదువుకోవాలా, మా పిల్లల భవిష్యత్తు ఊహించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ అమెరికా పోయి దొడ్లు కడగాలి మా పిల్లలు. రేపు చదువుకొని జాబులు వచ్చినా మా పిల్లల బంకుల్లో, అమెరికా బంకుల్లో పెట్రోల్ బంకులు ఉండాలి. అలానే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఆ కర్మ పట్టకూడదు, మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో మేము భూములు ఇచ్చాం. మా త్యాగాలను వీళ్ళు గుర్తించకుండా ఈ రకంగా అవహేళన చేస్తున్నారు. రైతుకి భూమికి ఉన్న అనుబంధం తెలిస్తే వాళ్ళు అట్లా మాట్లాడరు. ఆయాల ఎంతో ఫౌండేషన్ ఎంతో లోతుగా వాళ్ళు పెద్ద పెద్ద మెషినరీలు తీసుకొచ్చి 100-150 అడుగుల్లో నుంచి పునాదులు తీసి వాళ్ళు ఆ రకంగా టెంపరీ అయితే అట్ట మొక్కలు అయితే తీసి అవతలేసి మేము పంటలు పండించుకుంటాం. కాదు కదా, 150 అడుగుల గోతులు తీసి పునాదులు వేసి పర్మనెంట్గా మామూలుగా అంత ఆ రకంగా కట్టిన బిల్డింగ్లు పడేసి ఇస్తే మటుకు మా పంటలు పండుతాయి. మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం, ఇది మా భూమి, ఇది మా ల్యాండు, దీంట్లో మా సచివాలయం జరుగుతుంది, ఇంతమంది అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటారని మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఇవాళ తీసేస్తామంటే మేము చాలా బాధపడుతున్నాం.